బ్రహ్మం గారి గుహలు. దీన్ని రవ్వలకొండ గుహలు అని కూడా అంటారు. ఇది కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలం సమీపంలో ఉంది. బనగానపల్లిలోని బస్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి 3.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. 15 to 20 మినిట్స్ పడుతుంది వెహికల్లో. సో ఇక్కడ రావడానికి ఎలాంటి బస్సెస్ కానీ ఏవి ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబిలిటీ ఉండదు. మన ఓన్ వెహికల్లోనే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ కనిపించే చెట్టు కిందనే ఆ గుహ ఉంటుంది. మనం రవ్వలకొండ చేరుకోగానే దర్శనానికి దారి అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం ఆ రావి చెట్టు వద్దకు వెళ్ళాలి. అక్కడ వెళ్ళగానే ఒక టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఒక్కొక్క వ్యక్తికి కేవలం 5 రూపాయలు మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. దర్శనం సమయం ఇక్కడ రాశారు, ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే 2 గంటల నుంచి 6 గంటల వరకు. ఇక్కడ ఈ గుహలో పాటించాల్సిన నియమ నిబంధనలు రాశారు, ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. ఇది గుహలోకి దారి. సుమారు నేలపై నుంచి 20 అడుగులు లోపలికి ఉంటుంది. ఈ చెట్టు కూడా గుహలో నుంచి బయటకు వచ్చింది. ఒకసారి చూడండి చుట్టుపక్కల ఎలాంటి చెట్లు లేవు. ఈ చెట్టు మాత్రం ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. ఈ గుహలోకే బ్రహ్మంగారు వెళ్ళి కాలజ్ఞానం రాశారు. సో మనం కూడా ఒకసారి వెళ్దాం. మెట్లు చూడడానికి చాలా చాలా భయంకరంగా అనిపిస్తున్నాయి. యాక్చువల్గా కొంచెం పెద్దవాళ్ళు అయితే దిగడానికి భయపడతారు. ఇది వరకు ఇలా మెట్లు ఉండేవి కాదు. బ్రహ్మంగారు వాళ్ళు డైరెక్ట్గా చెట్లు పట్టుకొని, రూట్స్ పట్టుకొని దిగేవాళ్ళు అనుకుంటా. సో ఇవన్నీ న్యాచురల్, ఇప్పుడు ఆర్టిఫిషియల్గా వీళ్ళు కట్టిన స్టెప్స్. సపోర్ట్గా రాడ్స్ ఇచ్చారు, అయినా కూడా ఒక్కొక్క స్టెప్ చాలా హైట్గా ఉంది, చాలా స్లోగా దిగాలి. సో ఒకసారి దిగేవాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు ఎక్కేవాళ్ళు ఆపోజిట్ రావడానికి ఛాన్స్ లేదన్నమాట. దిగేవాళ్ళందరూ ఒకసారి వెళ్ళిపోయాక ఎక్కేవాళ్ళంతా ఒకసారి వస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. మ్యాక్సిమం 10 to 15 స్టెప్స్ ఉంటాయి, ఎక్కువ ఏముండవు. గుహలోకి ఎంటర్ అయ్యాము. సో వాటర్ అయితే ఉన్నాయి, చెప్పులు పైన వదిలేసి రావాలి మనము. డెఫినెట్గా లోపలికి అలో చేయరు. ఇది హైట్ 4-5 ఫీట్ ఉంటుంది నాకు తెలిసి. సో బెండ్ అయ్యే వెళ్ళాలి. ఆల్మోస్ట్ గుహ మొత్తం బెండ్ అయ్యే వెళ్ళాల్సి ఉంటుంది. చూసారు కదా బామ్మగారు తన హైట్కి ఆల్మోస్ట్ హెడ్ టచ్ అవుతుంది అన్నమాట. సో మనం వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాల్సిందే, దేర్ ఇస్ నో ఆప్షన్. లైటింగ్ ఫెసిలిటీ ఉంది. సో అక్కడ మహానందికి దారి అనే బోర్డు ఉంది. అక్కడ గుహ నుంచి మహానంది అంటే ఐ డోంట్ నో. అలాగే ఇక్కడ యాగంటికి దారి అంట. ఈ విధంగా లోపల 14 క్షేత్రాలకు వెళ్ళడానికి దారులు ఉన్నాయనేసి చెప్పారు. స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం. ఫైనల్గా మనం స్వామివారి దగ్గరికి వచ్చాం. సో ఇది ఇక్కడ కూర్చొని ఆయన కాలజ్ఞానం రాశారు. ఒకసారి దర్శించుకుందాం. అచ్చమాంబ గారు బ్రహ్మంగారిని చూసిన స్థలం. ఇది అచ్చమాంబ గారు ఇక్కడి నుంచి బ్రహ్మంగారిని చూశారన్నమాట. అచ్చమాంబ గారు స్వయంభూ గణపతి. సో అక్కడితో ఎండ్ అన్నమాట. మనం మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. మ్యాక్
మ్యాక్సిమం ఇదంతా సింగిల్ టేక్లో తీయడానికి ట్రై చేస్తున్నాను, మీకు డ్యూరేషన్ ఎంత ఉంటుంది అన్నది అర్థం కావడానికి. ఇది కోనేరు, చిన్న బావి లాంటిది, నాకు తెలిసి ఒక 5 feet హైట్ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడు 24 hours వాటర్ అవైలబిలిటీ ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా ఫుల్గా ఉంటాయన్నమాట. దీంట్లోనే స్వామివారు స్నానానికి కానీ తాగడానికి కానీ ఉపయోగించేవారు. అండ్ అక్కడ శ్రీశైలానికి దారి అని ఉంది. ఒక్క ప్లేస్ నుంచి ఇన్ని క్షేత్రాలకు దారి ఏంటి అనేసి అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటాము, కానీ ఈ ఏరియా మొత్తం రాళ్ళతోనే ఉంటుంది. ఇప్పుడంటే విలేజెస్ వచ్చాయి, రోడ్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ ఇది వరకు మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్ అనమాట. అంటే అండర్ గ్రౌండ్ నుంచే ఇన్ని క్షేత్రాలకు దారి ఉండటానికి అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం. ఒక బ్యాక్ వెళ్తున్నాం, ఇదంతా హైట్ 5 feet హైట్, బెండ్ అయి వెళ్ళాల్సిందే. ఇక్కడ చాలా చాలా ఎంట్రెన్స్లు ఉన్నాయి, అది అన్ని ఆల్మోస్ట్ అలా కొలాప్స్ అయిపోయినాయి. సో ఇది ఇంకొక దారి, ఒకసారి ఏముందో చూసి వద్దాం. తాటి చెట్టు ఉండే స్థలం. నాకు తెలిసి ఎవరు లేరు, ఇది కూడా క్లోజ్ అయిపోయింది అనుకుంటా మొత్తం. సో అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇది వరకు ఆయన ఉన్నప్పుడు ఉండేవేమో, ఇప్పుడైతే మాత్రం అస్సలు ఏం కనపడట్లేదు, లైట్లు కూడా లేవు. కానీ ఈ ఫుట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి, మరి జనాలు ఎలా వెళ్ళారో తెలీదు. వర్షాకాలం వస్తే నాకు తెలిసి ఇంకొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను. ఇది ఒక దారి, ఇది కూడా అలో లేదు, మొత్తం చీకటిగా ఉంది. సో బ్యాక్ టు స్టార్టింగ్ స్టేజ్, స్టెప్స్ దగ్గరికి వచ్చేసాం. సో ఎక్కే వాళ్ళంతా ఒకసారి ఎక్కాలి, స్టెప్ బై స్టెప్, చాలా కేర్ఫుల్గా ఎక్కాల్సి ఉంటుంది. ఇది రావి చెట్టు, వేర్లు కింద నుంచే వచ్చాయన్నమాట పైదాకా, అది మిరాకిల్. ఈ రాళ్ళ మధ్యలో ఒక చెట్టు అన్నది. చూడండి, చూడడానికి ఎంత భయంకరంగా ఉందో. యా, సో మొత్తానికి పైకి వచ్చేసాం. చివరిగా మీకు ఒక విషయం చెప్పాలి, ఆ రోజు జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ దాకా చూశారు కాబట్టి. మేము వచ్చినప్పుడు చాలామంది వచ్చారనమాట, పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు కూడా. కొంతమంది ఆ స్టెప్స్ చూడగానే దిగడానికి భయపడేవారు. సో నేను వెళ్ళి మ్యాక్సిమం అందరూ వచ్చి దర్శనం తీసుకుని వెళ్ళిపోయారు, నేను మాత్రం వీడియో షూట్ చేశాను. పైకి వెళ్ళగానే తనకు ఆ వీడియో చూపిగానే కళ్ళల్లో నుంచి ఆనందం, ఐ మీన్స్ ఆనంద బాష్పాలు వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే రియల్గా నేను లోపలికి వెళ్ళలేకపోయినా రియల్గా దర్శనం చేసుకున్నంత చేసావు థ్యాంక్స్ అని చెప్పింది. సో ఆ ఇన్స్పిరేషన్తో మీరు కూడా ఎవరన్నా ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఉన్నా, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నా, ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.